प्रभु ने सेवा आर्पिंच को पवित्र प्रचल नामे सेविंचुडा पवित्र प्रजल नामेरु सेविंचुडायलने अंधकार जीवित मुनकु वेलुगुते चेन्नु ताने अंधकार जीवित मुनकु वेलुगुते चेन्नु ताने आवेलुगु त्वाराने नूतन मार्गमु कलिगे आवेलुगु द्वाराने नूतन मार्गमु कलिगे साजीव बलिगानार पेंच नी जीवित मायन साजीव बलिगानार पेंच नी जीवित मायन नी प्रिय प्रभु नी सेवा पवित्र प्रजल सेविंचुडायलने पवित्र प्रजल सेविंचुडायलने तप्पिपो तप्पुदारी नडचिति तप्पिपोति विगत मंदु तप्पुदारी नडचिति तन प्रेमास्तमे निन्नु कापाडिते चे को नीवे पवित्र प्रजल नामेरु सेविंचुडायलने पवित्र प्रजल नामेरु सेविंचुडायलने प्रियुडा तलचितिवा नी जन्म में पाप मनी ओ प्रियुडा तलचितिवा नी जन्म में पाप मनी रबुवे तन रक्तम तो क्षमिंचे प्रभुवे तन
పాప ముక్షమించె ఉల్లమువాయన కాలయమే జ్ఞాపకముంచుకొను నీయుల్లమువాయన కాలయమే జ్ఞాపకముంచుకొను పవిత్ర ప్రజలైనామి సేవించుడాయనే పవిత్ర ప్రజలైనామి సేవించుడాయనే ఎవరతని సేవించెదరో పల్లముందే దరంత మందు ఎవరతని సేవించెదరో పల్లముందే దరంత మందు ఇతరులకు లేనాటి ఇతరులకులేనాటి ఆగణతను నీకిచ్చేతాయుడవై కొన్నియాడు ప్రభుపాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభుపాద సన్నిధిని నీయ ప్రభుని సేవ ఆర్పించుకొనివే పవిత్ర ప్రజలైనామి సేవించుడాయనే పవిత్ర ప్రజలైనామీరు సేవించుడాయనే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా మీ సన్నిధికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశము ప్రేమించి కృప చేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనపరుస్తుంటున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపచుప్పటం దైశ్వరవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, బోధీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం తండ్రి. ఉదయకాల సేమందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధిలో ఏదైతే సాగిలు పడుతుండగా దయచేసి మీరే జ్ఞాపకం చేసుకోండి. గడిపే సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలోకి ఇస్తున్నాం పరిశుద్ధులందరికీ స్తోత్రం నాయన. ప్రతివారి కావాల్సిన భాగమును మీ ఆత్మ చెనగ్రహించి తద్వారా కేవలం మీకే మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అంగీకరించండి. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా అక్కర్లన్నీ కూడా తీర్చే మా తండ్రి అని నమ్మి స్తుతిస్తూ
అదృశ్యమైన స్థలాలకు సంపూర్ణంగా అప్పగించుకుంటాం. యేసుప్రభు ఘనమైన నామస్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. వారు సారీ 33 వారు ప్రభువా మా కన్నులు తెరవలేననేది ఈ మాట గమనిస్తాం. వారు ప్రభువా మా కన్నులు తెరవలేననే దసే అంటూ హిమ్ లార్డ్ దట్ అవర్ ఐస్ మే బి ఓపెన్డ్. ఒకనొక దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరికో నుండి వారు వెళ్తున్నటువంటి సందర్భంగా భోజన సమూహం ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు గుడ్డివాళ్ళు ఓ ద్రోవ ప్రక్కన కూర్చుండి ఆ దారి గుండా యేసుక్రీస్తులో వారు వెళ్తున్నారని విని వాళ్ళు ప్రాధేయపడుతూ వచ్చారు. ప్రభా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేస్తూ వచ్చినారు వారు. వారు కేకలు వేస్తూ ఉంటే మిగతా జన సమూహం ఏమంటుందంటే వారిని గద్దిస్తూ ఉన్నారు. వాళ్ళు ఊరకుండమని ఎక్కువ మాట్లాడొద్దు, గట్టి గట్టిగా అరవద్దు, వాళ్ళు గద్దిస్తూ ఉన్నారు. వాళ్ళు గద్దిస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళు ఇంకెక్కువ అరవడం ప్రారంభించినారు. అయితే యేసుక్రీస్తు వారు వారిని దగ్గరికి పిలిచి నేను మీ కొరకు ఏమి చేయాలా అని అడిగాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు అడిగిందంటే, అయ్యా మాకు మా కన్నులు తెరవాలని వాళ్ళు అడిగినారు. అంతే జాగ్రత్తగా వస్తే గుర్తిస్తాం, వాళ్ళు ఒకవేళ కనుక అది కాకుండా ఇంకేమైనా అడిగితే కూడా వాళ్ళకి ఇచ్చేవాడేమో. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటిది? వారి గుడ్డితనం పోవాలా, వారి కన్నులు తెరవబడాలా. వాళ్ళు అక్కడ కలిగి ఉంది అది మాత్రమే కదా, జాగ్రత్త గమనిస్తాం. అందుకనే ప్రభువా మా కన్నులు తెరవవలనన్నది అని రాయబడింది. ప్రభువా మా కన్నులు తెరవము అంది ఏకార్థం. ఇదే మాట భక్తులు చాలామంది అడిగారు బైబిల్లో. దావీదు కూడా 119వ కీర్తనలో దేవునితో తాను చేసుకుంటున్నటువంటి మనవి. కీర్తనలు 119 18వ వచనం 18 నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవము. నా కన్నులు తెరవ, ఓపెన్ ద మైండ్,
eyes. That I may behold wondrous things out of thy law. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవము. ఎక్కువటువంటి ఇద్దరు గుడ్డివాళ్ళు వారి కన్నులు తెరవమన్నాడు. దేని కొరకు? వాస్తవానికి వాళ్ళు లోకాన్ని చూసేటువంటి కన్నులు వారికి లేవు, లోక సంబంధమైనటువంటి నేత్రాలు వారికి లేవు. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటి? ప్రభా, మా కన్నులు తెరవము అని అడిగారు. మా కన్నులు తెరవండి అని అడిగారు వాళ్ళు. ఇక్కడ కీర్తనకాడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవము అంటాడు. ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులు. ఒకసారి ఎలీషా ప్రార్థన చేశాడు గెహాజీ విషయంలో, ప్రభువా విని కన్నులు తెరువుము అని ప్రార్థన చేశారు. ఎందుకు? ఆయన గుడ్డివాడు ఏమైనా కాడు. దేవుని కార్యాలు చూడడానికి కూడా ఏముండాలా? కళ్ళు ఉండాలా. ఇంకో మాట చెప్పంటే, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క బలమును చూడడానికి కూడా ఏముండాలి? కళ్ళు అవసరం. దేవుని యొక్క శక్తిని చూసేటువంటి కళ్ళు కూడా అవసరం. చాలామందికి అది ఉండదు కదా. ఏది దేవుని యొక్క శక్తి అంటే వాళ్ళకు తెలియదు. 2 రాజులు 6:17 రాయబడ్డది, యెహోవా వీడు చూసినట్లు దయచేసి విని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవచేసాను. కాబట్టి ఇక్కడ గెహాజీ పనివాడు గుడ్డివాడేం కాడు, కానీ దేవుని యొక్క శక్తిని చూసేటువంటి కళ్ళు వానికి లేవు. దావీదు గుడ్డివాడేం కాడు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి సంగతులు ఆయనకు తెలుసుకోవడానికి కొరకు కళ్ళు అవసరం కదా. అలాగనే హాగరు కళ్ళను దేవుడు తెలియజేశాడు. దేవుని కార్యాలను చూసేటువంటి నేత్రాలు. ఇక మనం చదివినటువంటి మత్తయి సువార్త 20:33 లోకాన్ని చూడడానికి కళ్ళు అవసరం. ఆ యొక్క హాగరు విషయంలో దేవుని యొక్క కార్యాలను చూసే కళ్ళు అవసరం. దావీదు విషయంలో ధర్మశాస్త్రములనగా దేవుని వాక్యములో ఉండేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసేటువంటి కళ్ళు అవసరం. ఎలీషా పనివాని విషయంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని చూసేటువంటి కళ్ళు అవసరం. ప్రేమైనటువంటి వర్లరా, యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి ఉంది. లైక్ హాగర్, లైక్ డేవిడ్, లైక్ సర్వెంట్ ఆఫ్ ఎలీషా ఎలైజా. దేవుని వాక్యం చెప్తుంది మన జీవితంలో కూడా అనేక పర్యాయములు కన్నులను మూయబడ్డ కారణం చేత దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క శక్తిని, వాక్యములో దాగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి జాతకాని స్థితిలో మన జీవితం ఉంది. అందుకనిపిలారా, ఏమవసరం? కన్నులు తెరవబడడం అవసరం. మనం కూడా ఈ ప్రార్థన చేసుకోవడానికి తగిన వాళ్ళం అనిపిస్తుంది కదా. మనం కూడా యోగ్యులం ఈ ప్రార్థన చేయడానికి. ఏ ప్రార్థన? ప్రభా, మా కన్నులు తెరవగలవు కదా. ప్రభా, మా కన్నులు తెరవము. అనేకసార్లు
వాక్యం చదువుతున్నాను కానీ ఏం ప్రయోజనం లేకుండా పోతున్నా జీవితంలో. దేవుని నమ్ముకున్నాను కానీ దేవుని కార్యాలు నా జీవితంలో అర్థం కావట్లే. దేవుని నమ్ముకున్నాను కానీ దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఆయన గొప్పతనాన్ని చూసేటువంటి కళ్ళు నాకు లేవు. అందుకనే హోవాస్తం కూర్చైనదా అని రాయబడింది కదా. దేవుని యొక్క హస్తమైన కూర్చైందా నీకు సహాయం చేయకపోవడానికి? దేవుని యొక్క శక్తి ఏమైనా తరిగిపోయిందా? దేవుడేమన్నా నీకు దూరంగా ఉంటున్నారా? దేవుడేమైనా మన జీవితంలో లేకుండా ఉంటున్నా ఉన్నాడు, కానీ ఆయన చేసే కార్యాలు, ఆయనలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులు, ఆయన శక్తి సామర్థ్యాన్ని చూడలేకపోతున్నాం అనేక పర్యాములు. కాబట్టి మన ఇంట్లో ఉన్నా, మనం ఉండే చోట ఉన్నా, కుడివాడికి తన లోకమైతే ప్రపంచం ఎలాగైతే తెలియదో, ఏ వ్యక్తి యొక్క ఆత్మీయ నేత్రములు మనోనేత్రము తెరవబడకుండా అంధత్వములో ఉంటాడో అలాంటి వారి జీవితం కూడా అంతే. ఆత్మ సంబంధమైన సంగతులు, దైవికమైన శక్తి సామర్థ్యాలు, దేవుని కార్యాలు చూడనటువంటి స్థితిలో వారి యొక్క జీవితం బంధించబడి ఉంటుంది. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా గమనిస్తాం. లుకాసు వార్త 24 అధ్యాయంలో కూడా అంతే. వాళ్ళ యేసుక్రీస్తుల వారు వారితో నడిచినప్పుడు సైతం ఎంఐ గ్రామంలో ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తుల వారి మధ్యలో ఉన్న వారితో పాటు నడిచిన కూడా ఏం కాలేదు. వారిని గుర్తుపట్టకుండా వారి కనులు మూయబడ్డాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన వారి లేఖనాలు బోధించి ఒక రొట్టెను పట్టుకొని కొద్దిగ తాస్తులు చెల్లించి వారి మధ్యలో వేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి కన్నులు అప్పుడు తెరవబడెను అని రాయబడింది. వారి కన్నులు తెరవబడింది ఎప్పుడు? ఎప్పుడైతే లేఖనాలు వారికి బోధించారో, ఎప్పుడైతే వారి మధ్యలో ఆ యొక్క రొట్టెని వేచారో, ఎప్పుడైతే వారి మధ్యలో పట యేసుక్రీస్తుల వారు వారికి వారి మధ్యలో పట కార్యం చేస్తూ వచ్చారో, అప్పుడు వారి కన్నులు ఎంచబడ్డాయి, తెరవబడెను అంటే 31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అండ్ ద రైస్ వర్ ఓపెన్స్ అండ్ ద న్యూ హిమ్మన్ రాయబడింది కదా. కాబట్టి వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టిరి. అందుకనిపలేరా, దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. నీతో కూడా నడిపించవని దేవుడే అని రాయబడింది. ఆయనకి ముందుగా వెళ్ళువాడు అని రాయబడింది. కాబట్టి ఆయన దూతన్ని ముందుగా పంపును అని లేఖనాలు మనకు రాయబడ్డాయి. ఇలాంటి వాగ్దానాలు మన జీవితంలో మనకు ఉన్నప్పటికీ సైతం అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఇంకా దేవుడు లేనట్టుగా జీవిస్తూ ఉంటాం. దేవుడు లేడన్నట్టుగా మన జీవితాలు గడుస్తూ ఉంటాయి. సో దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయో వారిని గుర్తుపట్టారు, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయో ఆయన శక్తిని వాళ్ళు చూస్తారు, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయో అరణ్యంలో నీటి ఊటను చూశారు, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయో లేఖనాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు వారు చూడగలిగారు. కాబట్టి ప్రియ సోదర సోదరి, మన జీవితంలో నామకార్త స్థితిలో ఉన్నాం, వెలువెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నాం, ఏదో పైకి మాత్రం భక్తి కలిగి అంతరంగం అందు శక్తి లేనిటువంటి స్థితిని కలిగి ఉంటున్నావు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకలా ఉంటున్నావు? దేవుని కారణం ఏంటి? కాబట్టి దైవశక్తిని, దేవుని కార్యాలను, దేవుల్లో ఉండేటువంటి ఆశ్చర్యమైన సంగతులు బహుశా చూడలేదేమో, చూడకుండా ఉంటున్నావేమో,
కాబట్టి అలాంటి స్థితిని కలిగి ఉంటున్నావేమో ఒకవేళ. అందుకే ప్రభా మనం కూడా ఈ ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నా కన్నులు తెరవండి, నాకున్న ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని చూసే నా కన్నులు తెరవండి, నాకున్న కష్ట నష్టాల్లో మీ శక్తిని చూసేటువంటి కన్నులు తెరవండి, నాకున్నటువంటి అరణ్యం లాంటి నా స్థితిగతుల్లో మీ యొక్క కార్యాలను చూసేటువంటి కన్నులు నాకు దయచేయండి. ప్రభా దయచేసి నాకున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా కేవలం మిమ్మల్ని చూసేటువంటి కృపను కన్నులు నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అనేక మంది నిరాశ పడుతూ ఉన్నారు, మా బిడ్డకి ఇంకా పెళ్లి కాలేదు, మా కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, నా అప్పులు ఇంకా తీర్చబడలేవు, నా బ్రతకంతా ఇలాగా అయిపోయింది, నాకు చదువు రావట్లేదు, నా ఆరోగ్యం కుదుటపడట్లేదు, నాకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంకను బాగవ్వట్లేదు, నాకు ఇంకా జీతం రావట్లేదు, మా వాడికి ఉద్యోగం రావట్లేదు, వాడు ఏం అటు కాకుండా అయిపోతున్నాడు, నేను ఇంకా గరీబుని ఉన్న పేదోనిలాగానే ఉన్నా, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, అద్దె కొంపులను బతున్న జీవితం అంతా, కాబట్టి నా బతికి ఏమవుతుందో ఏమో, నాకెవడు తోడు లేడు, ఒంటరి జీవితం నాది. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను చాలామంది ఏం చేస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. దేవుని నమ్ముకున్నా వారవారం గుడికి పోయినా ప్రార్థన చేసుకున్నట్టే ఉంటారు, వాక్యం చదివినట్టే ఉంటారు, వారి జీవితంలో అన్ని కలిగి ఉన్నట్టే ఉంటారు, బట్ ఏం లేనట్టే ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, లోకానికి ఏం లేనట్టుగా ఉన్నాం కానీ మేము సమస్తం కలిగిన వారం అంటాడు ఆయన. కానీ ఈ రోజుల్లో క్రిస్తాను పౌలు ఏం చేస్తారు తెలుసండి, అన్ని ఉన్నట్టే ఉంటారు కానీ ఏమి లేనట్టే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏమి లేనట్టుగా కనబడి సమస్తాన్ని కలిగి ఉండడం మంచిది, కానీ అన్ని ఉండి కూడా ఏమి లేనట్టుగా బతకడం మంచిది కాదు. అందుకనే ఎందుకు అలా అయింది కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది మన జీవితంలో దేవుణ్ణి చూసేటువంటి, దేవుని కార్యాలు చూసేటువంటి, దేవుని యొక్క దేవుణ్ణిలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటువంటి, దేవుని యొక్క శక్తి సామర్థ్యం చూసే కళ్ళు బహుశా లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాటిని కలిగి ఉన్న కళ్ళు లేని స్థితిలో ఉన్నాము, అందుకే అలా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆ ఇద్దరు బుడ్డి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డట్టు మనం కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రభా దయచేసి మా కన్నులు తెరవండి, మా కన్నులు తెరవండి అని ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉందము కాక. ఆయన కన్నులు తెరిస్తే ఒక హాగరు వల్లే, ఆ యొక్క ఎలీషా పనివాని వల్లే, ఆ యొక్క యేసుప్రభు శిష్యుల వల్లే, దావీదు వల్లే తెరవబడి గొప్ప కార్యాలు చూసుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును కాక.